మనకు ఈ నియోజకవర్గానికి వస్తే వరదల సమయంలో బిఆర్ఎస్ అసలు పట్టించుకోలేదు అనే ఒక బ్యాడ్ ఉన్నది ఆ మాటకు మీరు ఏమంటారు వరదల సమయంలో పట్టించుకున్నదే బిఆర్ఎస్ ప్రభుత్వం వరదల సమయంలో పట్టించుకొని ప్రజలను ప్రాణాలతో కాపాడుకున్నది కొన్ని ప్రాణాలు పోకుండా ఎంతో మందిని సేవ్ చేసింది వరదలలోకి వెళ్ళి పట్టుకొచ్చింది అని అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ డిడిఆర్ఎఫ్ టీంలు పెట్టుకున్నాం ఎన్డిఆర్ఎఫ్ టీంలు లు పెట్టుకున్నాం ఏది వరద ఇక్కడికి వచ్చే రోజు కంటే ముందు ముత్యంధ్ర జలపాతం దగ్గర ఎనభై నాలుగు మంది పర్యాటకులు ఇరకపోతే వాళ్ళందరినీ కాపాడింది బిఆర్ఎస్ ప్రభుత్వం ములుగుల బస్సు బస్సు ప్రజలంతా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే ఆ బస్సు ప్రజలను వాళ్ళని కాపాడింది బిఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే మేడారంలో పొద్దున్న ఏడు గంటలకు నేను రెడీ అయి ఉన్నా పొద్దున్న ఏడు గంటలకు మెడారం నుంచి ఫోన్ వచ్చింది అక్కడ మన వాళ్ళు పదిహేను నిమిషాలు అయితే చనిపోయే పరిస్థితి ఉన్నది ఎట్లా అని అని చెప్పేశానంటే వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి డిడిఆర్ఎఫ్ టీం ఎన్డీఆర్ఎఫ్ టీం తీసుకొచ్చి తీసుకొచ్చుకొని వాళ్ళని కాపాడి ఎనిమిది మంది కోసం పంపిస్తే పద్దెనిమిది మందిని కాపాడి యాభై ఆరు మందిని రెస్క్యూ చేసి ఆ వరదల నుంచి తీసుకొచ్చి బయటకు పెట్టిన తర్వాత అప్పటికి వరద బాగా విపరీతమైన ఒక రోజు సంవత్సరానికి పడాల్సినంత వర్షం పడ్డది ఇక్కడ చూసినా వరదలే ములుగు జిల్లా మొత్తం వరదలే మేము ఎప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో వరద వస్తుంది అక్కడ ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి అక్కడ ఉన్నోళ్ళందరూ సేఫ్ సైడ్ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి పెట్టినాం కానీ సడన్ గా దేవుడు ఏదో పరీక్ష పెట్టినట్టుగా మొత్తం జిల్లాలో ఊరిపించిండు ములుగు నుంచి ఎన్నడు వరదలు అన్నటువంటి ప్రాంతాల నుంచి వరదలు వచ్చి చెరువులు కొట్టు చెరువులు దేయి కట్టలు దేయి ఇంత వరద అసలు ఎన్నడు చూడలే జీవితంలో మా తాతలు చూడలే మా తండ్రులు చూడలే అంత వరద వచ్చింది అట్లాంటి టైంలో ప్రాణాలు ఒకటి కాపాడాలన్న ధ్యేయం పెట్టుకున్నాం ప్రాణాలు కాపాడుతుంటే కొన్ని ప్రాంతాలలో సిగ్నల్ లేని పరిస్థితులల్లో అక్కడికి కూడా పోలీస్ వ్యవస్థను ముందే పంపించి హెచ్చరికలు జారీ చేసి అందరినీ ఖాళీ చేసి రమ్మని చెప్తా ఉంటే వాళ్ళు దాటుతున్నటువంటి సమయంలో వరద ఒక్కసారి రావటం కందన్పల్లి లాంటి ప్రాంతంలో ముస్లిం కుటుంబాలు చనిపోవటం బూరుగుపేటలా కొంతమంది చనిపోవటం వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా మళ్ళీ ఆదుకొని ఎక్స్గ్రెష్ ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటం పునరావాస కేంద్రాలు పెట్టి ఎక్కడ వరదలు మళ్ళీ ఇబ్బంది ఎక్కడ పెడతాయో అని చెప్పేసి పునరావాస కేంద్రాలు పెట్టి పది రోజుల పాటు ఫుడ్ పెట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు వాళ్ళ కుటుంబం అన్ని సర్దుకునేటట్టు చేసి ఐటీడీల ద్వారా డబ్బులు ఇవ్వడం అట్లనే చాలా చారిటీస్ ద్వారా కలెక్టర్ గారికి కలెక్టర్ ఫండ్ నుంచి వాళ్ళ కుటుంబాలకి డబ్బులు ఇవ్వడం అందరికీ కూడా ఇక్కడ ఆదుకున్నది సాదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ కొంతమంది అంటే ఇక వీడియోలలో చూపించుకొని మేమే చేసిన వాళ్ళు ఏం చేయలేదు అని మేమిచ్చే వాటికి కూడా ఫోదులు కొట్టి వాళ్ళే చేసినాం అని వాళ్ళు ఉన్నారు ప్రజల నుండి ప్రజలను తెలుసుకుంటేనే మనకు అది సక్సెస్ అవును